ఇక్కడ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ ఈవెనింగ్ సార్ మీ పేరండి చారి అండి చారి గారు ఎక్కడండి వరంగల్ నుండి సార్ మాట్లాడేది ఓకే చారి గారు చెప్పండి మీ సమస్య డాక్టర్ గారితో నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి సార్ అంటే మామూలుగా సార్ ఒకటి ఒక డౌట్ అంటే మామూలుగా ఈ పిల్లలు తప్పిపోయినా అనేది మనం చాలా వింటూ ఉంటాం కదా సార్ అప్పుడు అవునండి తర్వాత వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు ఎక్కడో ఉంటారు చిన్న వయసు వాళ్ళని అంటే వాళ్ళను కరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వీళ్ళే పిల్లలు అని చేరుస్తారు వాళ్ళకి అవునండి అంటే ఇది ఏ రూపకరంగా ఎలా చేస్తారు అంటే వాళ్ళ పిల్లలు అని ఎలా ఎందుకంటే మా పొద్దున్నే మన చిన్నప్పుడు వెళ్ళిపోతారు అవునండి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చేస్తారు అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే డిఎన్ఏ అంటారు సార్ ఇంకా ఆ డిఎన్ఏని ఎలా వీళ్ళు మ్యాచ్ చేస్తారు మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే దీన్ని పెటర్నిటీ టెస్ట్ అంటారండి పెటర్నిటీ అంటే ఏంటి ఏ బిడ్డకి ఎవరు తండ్రి ఉదాహరణకు ఒక ధనవంతుడు చనిపోతాడు అనుకుందాం ఆయనకు భార్య పిల్లలు ఉంటారు కానీ ఆయన చనిపోయిన తర్వాత వేరే ఇంకో కుటుంబం వచ్చేస్తుందండి ఈయన మా నాన్న ఈయన కూడా నాకు తండ్రి అని చెప్పి వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్ని ఎట్లా సెటిల్ చేయాలి వీళ్ళు నిజంగా అతనికి పుట్టారా లేదా అని తెలుసుకోవాలంటే దానికి పెటర్నిటీ టెస్ట్ చేస్తారు తండ్రి యొక్క డిఎన్ఏ ఈ బిడ్డ యొక్క డిఎన్ఏ మ్యాచింగ్ చేసి చూస్తారు అది కలిసిందంటే ఎస్ ఆయన కుట్టిన వాళ్ళని తెలుస్తుంది ఈ పెటర్నిటీ టెస్టు జనరల్గా అప్పుడు పుట్టిన బిడ్డల మీదకి వస్తుందండి కొన్నిసార్లు గమనిస్తే గమనించండి కదా ఎలా తెలుసుకుంటారు పురుషు యొక్క స్పమ్ ఉంది స్పంలో డిఎన్ఏ ఉందండి ఆ డిఎన్ఏని కనుక విడగొట్టి స్టడీ చేసినట్లయితే దానిలో కొన్ని కోటాను కోట్ల బేస్ పేర్స్ ఉంటాయి అంటే సీక్వెన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి ఏయూఏ ఏయుఏ ఏయూఏ అని అట్లా వందల సార్లు ఉంటుంది తర్వాత కొంతమందికి ఏటీఏ ఏటీఏ అని సో ఈ ప్యాటర్ను తండ్రిలోని బిడ్డలో ఎక్కడో చూడడం మ్యాచింగ్ కావాలి ఎట్ ఎట్టి పనిలో మ్యాచింగ్ లేదంటే ఆ తండ్రి ఆ బిడ్డ వేరు వేరు వాళ్ళని అర్థం కాబట్టి దొరికినట్లయితే తండ్రి ఉన్నట్లయితే ఆయన యొక్క జన్యు పదార్థం తీసుకుంటాం ఉదాహరణకు సెమెన్ శాంపుల్ దొరికింది స్పోని తీసుకోవచ్చు లేదు ఆయన అవైలబుల్ ఉన్నాడు అనుకోండి బ్లడ్ శాంపుల్ తీసుకోవచ్చు తెల్ల రక్త కణాల లోపల న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి దాన్ని చెక్ చేస్తాం మరి బిడ్డకు ఎలా చెక్ చేస్తాం అప్పుడే పుట్టిన బిడ్డ ఉదాహరణకు ఒక ఆయన ఈ నా బిడ్డ కాదు వేరేవాడికి పుట్టారని అనుమాన పడుతున్నాడు దాన్ని ఎట్లా నివృత్తి చేస్తాం చూద్దాం బిడ్డకు ఎట్లా మనము నిప్పులు పెడతామండి పాలపీక పెడతాం పెట్టినప్పుడు ఇది బుగ్గకి బిడ్డ యొక్క బుగ్గ లోపల భాగం టచ్ చేస్తుంది అలా అలా ఉన్న దాన్ని తీసుకొని దానిపైన సెల్స్ ఉంటాయండి బుగ్గలో ఉన్నటువంటి సెల్స్ ఈ రబ్బరు నిప్పుల మీద ఉంటాయి కాబట్టి దాని మెల్లగా కాటన్తో తీసుకొని ఆ సెల్స్లో ఉన్నటువంటి డిఎన్ఏని ఫ్రాగ్మెంట్ చేస్తాం ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి మనందరి సెల్స్ ఇలా ఉంటాయండి సెల్స్ లోపల వంకర మెట్లలాగా ఉంటుంది ఎందుకంటే ప్లేస్ సరిపోవాలని చెప్పి వంకర్టింకర్గా టింకర్గా అనేక లూప్స్గా చుట్టి ఉంటుంది ఆ లూప్గా చుట్టి ఉన్నట్టు ఆ డిఎన్ఏని ఎవరు కనుక్కున్నట్టే క్రిక్ అండ్ వాట్సన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో మన జన్ని పదార్థం ఇలా ఉంటుందని ఇది అనేక రౌండ్గా తిరుగుంటుందని తద్వారా ప్లేస్ కొంత కలిసి వస్తుందని కనుక్కున్న వాళ్ళు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారండి సో ఉన్నటువంటి మెట్లను మనం కట్ చేస్తాం ఇక్కడ చిన్న సెగ్మెంట్ కట్ చేస్తాం కట్ చేసి దాని ప్యాటర్న్ చూస్తాం అలాగే బిడ్డలో ఉన్నట్టు కూడా కట్ చేస్తాం అలా నాలుగైదు ప్యాటర్న్లు ఒక్కొక్కరు తయారు చేసుకొని ఎక్కడైనా మ్యాచింగ్ అవుతుందో చూస్తాం ఇది చాలా టైం పట్టే విషయం ఎందుకంటే కనీసం నెల రోజులు పడుతుంది ఒక డిఎన్ఏ మొత్తం స్టడీ చేసి ఇంకొకరితో మ్యాచింగ్ చేయడానికి ఎలా చేస్తాం చూడండి ఇది మామూలుగా మనం క్రోమోజోమ్స్ అని చూస్తున్నాం ఇలా ఉంది కానీ దీన్ని కట్ చేయడం మొదలు పెడితే నూట ఎనభై సెంటీమీటర్లు వెళ్తుంది అంటే రెండు మీటర్ దాకా వెళ్తుందండి రెండు మీటర్లు ఒక చిన్న క్రోమజోల్ ఉన్నాయా అంటే ఉన్నాయి ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ విధంగా విడగొట్టి కట్ చేయడానికి కొన్ని స్పెషల్ ఎగ్జామ్స్ ఉంటాయి దాని పేరు ఎండో న్యూక్లియస్ అంటారు అవి కట్ చేసిన తర్వాత వాటిలో ఉన్న ప్యాటర్న్ ఇక్కడ గ్రీన్ ఉంది ఇక్కడ ఆరెంజ్ ఇక్కడ బ్రిక్ రెడ్ ఇక్కడ బ్లూ ఈ ప్యాటర్ను మ్యాచింగ్ చేసి చూస్తారు చేసినప్పుడు నిజంగా ఆ ప్యాటర్న్ తెలుసుకోవడానికి రకరకాల ప్రోప్స్ ఉంటాయి మన దగ్గర ఈ దీంట్లో ఏం ప్యాటర్న్ ఉంది మన భారతదేశం గర్వించదగ్గటువంటి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనేది హైదరాబాద్ దగ్గర నాచారంలో ఉందండి చాలామందికి తెలియదు దాని ముందుని వెళ్తుంటారు కానీ దేశంలో ఎక్కడ అవసరమైనా సరే అక్కడికే వస్తాయి శాంపుల్స్ ఎందుకంటే ఆ డిఎన్ఏ గురించి పెద్ద హ్యాబ్ స్టార్ట్ చేశారు మేము కూడా ఆశ్చర్యపోయామండి మన చుట్టూ ఇంత గొప్ప టెక్నాలజీ ఉందని అక్కడ కొన్ని ప్రోప్స్ ఉంటాయి అంటే నోన్ ప్యాటర్న్ కొన్ని ఉంటాయండి అది ఎక్కడ తీసుకుంటారంటే మనకు కట్ల తెలుసు తెలుసండి కట్లపాములో ఉండేటువంటి డిఎన్ఏ ప్యాటర్న్ దీనికి పనికొస్తుందని దాన్ని తీసి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్గా పెట్టుకొని దాన్ని వదులుతారండి ఆ ప్యాటర్న్ వెళ్ళి ఎక్కడైతే అతుక్కుంటుందో అప్పుడు మనకు ఆ ప్యాటర్న్ తెలిసిపోతుంది తెలిసిన తర్వాత ఈ ప్యాటర్న్ ఆ బిడ్డలో ఉందా లేదా అని తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను నేను సింపుల్గా అర్థం కావడానికి ఇది తండ్రి యొక్క డిఎన్ఏ ఈ విధంగా రకరకాల వేవ్లింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ అనేక మంది అనుమానితులు ఎవరి తండ్రో తెలియట్లేదు ఏడు మంది వచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈయనతో మ్యాచింగ్ అయిందండి అంటే ఇతను తండ్రి మిగతా వాళ్ళు కాదు ఎందుకంటే బిడ్డ యొక్క ప్యాటర్న్ ఇలా ఉంది తండ్రి ప్యాటర్న్ ఎగ్జాక్ట్లీ ఉంటుందండి ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్ కానీ గ్రే జోన్స్ కానీ లేక అర్థం కాని విషయాలు ఉండవు ఎందుకంటే డిఎన్ఏ్ అబ్సల్యూట్లీ యాక్యురేట్ కాబట్టి ప్రతి మనిషికి కూడా అది స్పెషల్ ఏ తండ్రి నుంచి వచ్చామో ఆ తండ్రి యొక్క పేట మనలో ఉండి తీరాలి ఉదాహరణ తండ్రి చనిపోయాడు తర్వాత అవుతుంది అప్పుడు ఎలా తండ్రి తండ్రి లేనప్పుడు లేక తండ్రి చనిపోయినా వచ్చిన డిస్ప్యూట్ని కూడా సెటిల్ చేయడానికి తండ్రిని ఎక్కడో చూడడం మనం పూడ్చిపెట్టింటాం పెడితే అస్తిపంచం అక్కడే ఉంటుందండి వందల సంవత్సరాలు అక్కడే ఉంటుంది ఏదో క్షీణించినా సరే ఉంటుంది కాబట్టి ఆ బోన్స్ని తీసుకొచ్చి బోన్లో ఉన్న ఆజిటివ్ సైడ్స్ అని ఉంటాయి ఆ సెల్స్ తీసుకొని వాటిలో డిఎన్ఏ చెక్ చేయడానికి అవకాశం ఉంది ముఖ్యంగా నవాబులు పెద్ద పెద్ద రాజ్యాధినేతలు లేదా రాజులు వాళ్ళకు వందలాది వందల కిలోల బంగారం దొరికినప్పుడు ఆ బిడ్డలు వచ్చేటువంటి వాళ్ళందరినీ ఈ విధంగా సెటిల్ చేసి వాళ్ళకి నిజంగా రిలేషన్ ఉంటే వాళ్ళకు వంతిస్తారు లేని పక్షంలో వాళ్ళని కేసు బుక్ చేసి దొంగతనంగా ఈ విధంగా చేస్తారని చెప్పి శిక్షించే అవకాశం కూడా ఉంటుంది అందుకే డిఎన్ఏ అనేది యూనిక్ టు ఎవ్రీబడి దాన్ని ఎవరు కూడా మోసం చేయడం కానీ మబ్బి పెట్టడం కానీ జరగదు ఓకే నెక్స్ట్ కాల్ తీసుకున్నా హలో హలో నమస్కారం అండి మీ పేరు సార్ నమస్తే సార్ నా పేరు రామకృష్ణ రామకృష్ణ గారు నుండి తాడిపత్రి నుంచి సార్ ఓకే రమకృష్ణ గారు చెప్పండి మీ సమస్య డాక్టర్ గారితో సార్ నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఓకే మా భార్య వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఓకే మాకు మేనరీ కం సార్ అక్క కూతురు సరే ఇప్పటి వరకు సంతానం కలగలేదు సార్ ఒకసారి అని ఓకే టెస్ట్లు చేశారా అండి ఇదే సార్ సార్ టెస్ట్ చేశారా మీరు పరీక్షలు చేయాలా చేశారా

అయితే మాకు ఇక్కడ బెంగళూరు తక్కువ ఉండి మేము పోయినాం సార్ సరే పర్లేదండి ఇప్పుడు ఇద్దరు ఇద్దరు టెస్టులు నార్మల్ అని మీరు అనుకుంటున్నారు అయితే సరే తెలియదు అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో అది చూద్దాం ఇది గర్భసంచి నార్మల్గా గర్భస్ పక్కన ట్యూబ్స్ ఉంటాయండి ట్యూబ్స్ ఓపెన్గా ఉండాలి ట్యూబ్స్ కరెక్ట్గా ఓపెన్ అయ్యి తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు ఉన్నాయి అండాశయం ఎలా చూడాలి స్త్రీకి స్కానింగ్ ద్వారా తెలుస్తాయి అండాశయంలో ఫాలికల్ అంటే అండం విడుదల అవుతుందా లేదు తెలుసు తెలుసుకోవాలి దానికి కొన్ని స్పెషల్ డేట్స్ ఉంటాయి అంటే పీరియడ్ వచ్చిన తర్వాత పద్నాలుగు పదిహేను రోజుల కల్లా విడుదల అవుతుందని ఇది స్త్రీలు చేసే టెస్ట్లు అండి గర్భస్ సైజ్ ఎలా ఉంది లైనింగ్ ఎలా ఉంది హార్మోన్స్ ఎలా ఉన్నాయి ఇవి చేసే టెస్టులు స్త్రీలలో కానీ పురుషుల లోపల స్పర్మ్ కాం సరిపోతుందండి వీర్యం పరీక్షిస్తే చాలు ఆ వీర్య కణాలు బాగున్నాయా లేదా నార్మల్గా ఉండేవి ఒక వంద నుంచి నూట యాభై మిలియన్లు ప్రెగ్నెన్సీ రావాలంటే కనీసం పదిహేను మిలియన్ అన్న ఉండాలి అవి ఉన్నాయా లేదా తెలుస్తుంది ఒకవేళ తక్కువ ఉన్నాయి పదిహేను బదులు పన్నెండు అనుకుందాం వాటిలో మంచి కణాలు తీసుకొని డైరెక్ట్గా భార్యకి ఎక్కించే అవకాశం ఉంది ఎందుకంటే పురుషునికి అండమిడలు ఎప్పుడవుతుందో తెలియదు స్త్రీ కూడా తెలియదండి మామూలుగా కలుస్తుంటారు తప్పితే ఈ రోజున అండ విడుదలని తెలియదు కాబట్టి మేమేం చేస్తున్నాం స్కానింగ్ ద్వారా అండమిడలు అయ్యే ముందు రోజు స్పోమ్స్ ఎక్కిస్తున్నాం ఎక్కిస్తే ముందే స్పోమ్స్ ఇక్కడ పరిగెత్తుతుంటాయి ఇప్పుడు అండమిడలు విడుదలవుతే దాన్ని అప్పుడే ఛేదించడానికి అవకాశం వస్తుంది దీన్ని అయ్యో అంటారు దీంట్లో పెద్ద ఖర్చే ఉండదండి ఇంట్రాయూటర్ అయిన్ ఇన్సెమినేషన్ అంతా నార్మల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చక్కగా సరిపోతుంది కాబట్టి మీరు వీలైతే మా సెంటర్కి రండి ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది మనం టీవీ ముఖంగా మొత్తం చూడలేం కాబట్టి సింపుల్ టెక్నిక్స్ ఇలాంటి చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అలా కాలేదు అన్న వాళ్ళకి మాత్రమే హయ్యర్ హైయర్ ఇన్వెస్టిగేషన్స్ కానీ లేక ఐవీఎఫ్ కానీ చేయాల్సి వస్తుంది మెజారిటీ లోపల నైంటీ పర్సెంట్ ఆఫ్ అకేషన్స్ అంటే తొంభై శాతం మందికి ఈ ఐవై టెక్నిక్ ద్వారా సంతానం కలుగుతారు ఎందుకంటే మేజర్ డిఫెక్ట్స్ ఉండవు అది కూడా రిచ్ పీపుల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ధనవంతులు కానీ వాళ్ళ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీరు మామూలు ఉద్యోగం చేసుకుంటున్నా అన్నారు లేక ఆర్థిక పరిస్థితి బాగాలే అన్నారు అలాంటి వాళ్ళు ఆరోగ్యవంతవంతంగా ఉంటారు వాళ్ళ లోపల స్వామిస్ ఎక్స్ బాగానే ఉంటాయి కాబట్టి సక్సెస్ ఈజీగా అటెండ్ చేయడానికి అవకాశం ఉంది ఓకే డాక్టర్ గారు సార్ ఈ స్పై బైఫీడీ అంటే ఏంటి సార్ మంచి ప్రశ్న అండి ఎందుకంటే స్పైనా బైఫ్యూడా అనేది చాలా మంది లోపల వీ భాగంలో చిన్న పిలకలాగా ఒక పెంటుకలు కానీ అవి ఉంటాయి అవన్నీ చూస్తుంటే మనకు చాలామందికి తెలియదు దాని అర్థం ఏంటి తెలియదు స్పైనా బైఫ్యూడా అంటే ఏంటి కొద్ది మంది లోపల పిలక ఉండడం మరికొంతమంది లోపల బుడిపెలాగా ఉండడం కొంతమంది లోపల స్పైనల్ కార్డు ఉబ్బినట్టుగా ఉండడం కొంతమందికి ఏమో గుంతలా ఉండడం ఇవన్నీ చూస్తుంటే నిజంగా వీళ్ళు ఏమైనా సమస్య ఉంద అనేది బయటకు అర్థం కాదు ఇక్కడ చూద్దాం ఒక అబ్బాయి వెనకని చూసినట్లయితే చిన్న ఇక్కడ ఎక్కడుంది ఇదేంటో మనకు అర్థం కాలేదు ఆ తర్వాత చూస్తే చిన్న వెంటుకలు వచ్చినాయండి ఒక వెంట అందులో చూస్తుంది ఒక సింగిల్ వెంట్రుకని ఎవరు పట్టించుకుంటారు మనమే పట్టించుకో పోతే పోని అనుకుంటాం కానీ ఈ వెంట్రుక ఉండడము లోపల స్పైనల్ కార్డులో మేజర్ డిఫెక్ట్స్ ఉన్నాయని తెలియజేసేటువంటి పరోక్ష సంకేతం అందు అందుకే వీపు తడిమి తడిమి చూస్తాం మేము ఎక్కడైనా ఆ లైన్ లోపల ఎక్కడైనా గ్యాప్ ఉందా లేకపోతే ఏదైనా గడ్డలాగా ఉందా లేకపోతే చిన్న పుండులాగా ఉందా వెంట్రుకు ఉందా లేకపోతే అబ్నార్మల్గా ఏమైనా పిగ్మెంటేషన్ ఉందా అది కూడా చాలా ఇంపార్టెంట్ పిగ్మెంట్ అంటే కొద్దిగా పుట్టుమచ్చా ఏదైనా ఉందనుకోండి పుట్టుమచ్చకు మనం చికిత్స అని చెప్పట్లేదండి కానీ ఆ పుట్టుమచ్చ వీపు భాగం ఉంటే అది ప్రమాదమే ఎందుకంటే దానివల్ల ఏం జరగచ్చు ఇక్కడ కిడ్నీస్ ఎన్లాజ్ అయి ఉండొచ్చు కిడ్నీస్ దెబ్బతిని ఉండొచ్చు బ్లాడర్లో ఏమైనా ట్యూమర్స్ ఉండొచ్చు లేక మూత్రము అవుట్లెట్ బ్లాక్ అయి ఉండొచ్చు లేక కాలు చేతులు వీక్ అయ్యేటువంటి నరాలు ప్రెస్ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ చూస్తుంటే వీ భాగం అంత ఇంపార్టెంటా అని డౌట్ వస్తుంటుందండి ఇక్కడ చూడండి ఈ అబ్బాయికి చిన్న పింక్గా ఉంది ఒక చిన్న మచ్చ ఇదేంటి అని పట్టించుకోలేదు కానీ మా దగ్గర తీసిన తీసుకొచ్చినట్టు చూసాం ఎంఆర్ఐ చేస్తే పెద్ద డిఫెక్ట్ ఉంది అది క్లోజ్ చేయకపోతే ఆయనకు త్వరలో పెరాల్సి వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలుసు బాబండి ఆల్మోస్ట్ వన్ ఇయరే ఆ తర్వాత స్పైనల్ కార్డు లోపల కనుక వీక్గా ఉంటే పైన ఇట్లా వెంటకు పిలకలాగా వస్తుందండి పిల్లకనేది జనరల్గా తల దగ్గర ఎవరిని ఇష్టపడి పెట్టుకుంటే పెట్టుకోవాలి కానీ వివి భాగాల్లో వెంటకలు ఎందుకుంటాయి అది కూడా చంటి పిల్లలకి అంటే ఆ లోపల ప్రాబ్లం ఉంది అని హెచ్చరించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఇంకో అబ్బాయికి ఇలా ఉందండి తను స్కూల్కి వెళ్తే అందరూ ఏడిపించేవాళ్ళు ఇదేంటి ఇక్కడ వెంటకలు ఉన్నాయని చెప్పి ఆ వాళ్ళే పెద్దగా పట్టించుకోలేదు కానీ అతను ఏదో ఫిజికల్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు మేము చూసాం చూసి ఇదేంటంటే చిన్నప్పటి నుంచి ఉందండి ఏం ప్రాబ్లం లేదు అతనికి ఏ కంప్లైంట్ లేదు మీరు కూడా పెద్ద పట్టించుకోలేదు కానీ మేము టెస్ట్ చేసి చూస్తే స్పైనల్ కార్డ్లో డిఫెక్ట్స్ ఫ్యూజన్ డిఫెక్ట్ ఉంది అంటే రెండు కలుసుకోలేదు కాబట్టి భవిష్యత్తు లోపల మెల్లగా ప్రొట్రుజన్ అంటే ప్రొలాప్స్ అవుతుంది ఆ తర్వాత ఒక కాల్ వీక్ అవుతుంది పట్టించుకోకపోతే రెండో కాల్ కూడా వీక్ అవుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంకా కొంత మేజర్ డిఫెక్ట్ అనుకుందాం ఇది స్పైనల్ కార్డ్ దీనిలోంచి ఉన్నటువంటి స్పై స్పైనల్ మెనింజెస్ అంటాం అంటే ఈ పొరలు ఆ తర్వాత స్పైనల్ కార్డ్లో ఉండే నరాలు కానీ స్పైనల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ అది కూడా ప్రొట్రూడ్ కావచ్చు బయటకు వచ్చినటువంటి చిన్న పుండులా కనబడుతుంది కానీ పుండులో ఏముంది బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి వెన్నుపాము ఉంది కాబట్టి అది కనుక ఉంటే డేంజరే ఇది పగిలిందనుకోండి వెంటనే ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బిడ్డకు ఎన్సఫలైటిస్ అంటే బ్రెయిన్ వాసిపోతుంది ఫిట్స్ వస్తాయి ఏం చేసిన పిల్లలు బతకరండి కాబట్టి ఇవి ఏమన్నా ఉంటే వెంటనే మా దృష్టికి తేవాలి ఎందుకంటే వీపు భాగం అన్నిటికంటే డేంజరస్ ఏరియా ఎందుకంటే ఇక్కడ ముప్పై మూడు బోన్స్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్గా ఫ్యూజ్ కావాలి స్పైనల్ కార్డ్ కూడా కరెక్ట్గా ఉంటేనే తప్ప బిడ్డ ఎదిగే అవకాశాలు లేవు కాబట్టి ఈ బయటకు వచ్చినటువంటి దీంట్లో మేము చెక్ చేసి చూస్తాం పొరలు మాత్రం ఉన్నాయా లేక నరాలు ఉన్నాయా అని చెప్పి మనకు కాల్ చేస్తున్నాయి ఓకే హలో హలో నమస్కారం అండి మీ పేరండి నా పేరు సుబ్బు సార్ సుబ్బు గారు చెప్పండి హలో మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే అండి నా పేరు సుబ్బు సార్ ఓకే చెప్పండి సుబ్బు గారు నేను సెవెన్ చేసి వీర్యంలో కణాలు లేవు అనేది సార్ పూర్తిగా ఓకే సరే చెక్ చేసాను సార్ సరే ఏమన్నారా ఏం చెప్పారు మీకు ఆ తర్వాత అదే అజుస్పర్యా అని చెప్పిన సార్ రిపోర్ట్ వచ్చిందట సరే అజుస్ పర్మియా అనేది రిపోర్ట్ అండి కణాలు లేవు అనే దానికి అర్థం అదే అజూస్ పర్మియా అయితే లేవు అనేది సార్ మీకు పిల్లలు అవుతారన్నారా కాదన్నారా అండి కారు అని చెప్పినారు సార్ సరే మీకు ఆన్సర్ ఇస్తున్నా పిల్లలు అవుతారండి జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు అయ్యే ఛాన్స్ ఉంది అది ఎలాగో నేను చెప్తున్నా ఎందుకంటే చిన్న చిన్న ప్లేసెస్ లో ఆ టెక్నాలజీ కానీ క్వాలిఫికేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేకపోవచ్చు అందువల్ల కూడా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు జీరో అకౌంట్ అంటే పిల్లలు గారు అని ఒక జనరల్ బండ గుర్తు కానీ స్పెషలైజేషన్ ఎందుకు అంటే ఆ జీరో అకౌంట్ వాళ్ళల్లో కణాలు తయారీ ఉందా ఉంటే ఎక్కడన్నా దాగి ఉన్నాయా వాటిని బయటకు తెచ్చి ఎలా ప్రెగ్నెన్సీ కలిగించాలి అని తెలుసుకునేటువంటి నాలెడ్జే మేము చేసినటువంటి సూపర్ స్పెషాలిటీ ఎండ్రాలజీ అది అమెరికాలో చేశాను నేను క్లీవ్లాండ్ సెనిక్లో ప్రపంచంలో నెంబర్ వన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అది అది చూస్తే మాకు కూడా అది ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఇంత గొప్ప టెక్నాలజీ అక్కడ అందుబాటులో ఉందా మేము ఎంత అదృష్టవంతులు అక్కడ పోయి చదువుకోగలిగామని అయితే జీరో కౌంట్ వాళ్ళకి ఫస్ట్ క్రోమోజోమ్ చూద్దాం ఇది మనందరూ కూడా పురుషుల లోపల నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉంటాయి వాటిలో ఒక ఎక్స్ ఒక వై ఉంది వై క్రోమోజోమ్ చెక్ చేయాలండి మీకు జీరో కౌంటే కానీ ఆ మనిషి లోపల క్రోమోజోమ్ బాగుంటే కణాలను ఉత్పత్తి చేయించే అవకాశం ఉంది ఆ క్రోమోజోమ్స్ ఎలా చెక్ చేస్తాం బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం నాలుగు వారాలు పడుతుంది అందులో వీర కణాల ఉత్పత్తికి సంబంధించినటువంటి జీన్స్ ఉన్నాయా లేదా అవి మూడు ఉన్నాయండి గ్రీన్గా ఉన్నటువంటి ఈ బ్యాండ్స్ మూడు ఈ మూడు కూడా స్పర్మ్ ప్రొడక్షన్కి సంబంధించినవి వీరి కణాలు తయారీకి అవసరమైనటువంటివి కాబట్టి ఇవి ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళవచ్చు ఈయనలో కౌంట్ ఎలా తయారు చేయాలనేది ఆ నెక్స్ట్ స్టెప్ లోపల టెస్టిస్ బయాప్సీ చేస్తాం బయాప్సీ అంటే ఏంటి చిన్న ముక్క తీసుకోవటం అండి అన్నం ఉడికింద ఏం చేస్తున్నాం మనం రెండు మెతుకులు తీసుకొని చూస్తున్నాం అంతే మొత్తం చేయి లోపల పెట్టాం అట్లాగే టెస్టిస్లో కూడా చిన్న ముక్క తీసుకోవచ్చు దీనికి మైక్రోస్కోప్ వాడతాము అనేక ప్లేసెస్ ఏడెనిమిది ప్లేసెస్లో తీసుకుంటాం తద్వారా ఉత్పత్తి కనుక ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతామండి ఉత్పత్తి ఉన్నటువంటి ఇది టెస్టిస్ అండి ఈ భాగంలో ఉత్పత్తి ఉంది కింది భాగంలో పైన లేదు కాబట్టి ఎనిమిది పోర్షన్లుగా డివైడ్ చేసి బాక్స్ చేస్తున్నాం ఏదో ఒక చోట దొరికినా సరే దాన్ని మ్యాపింగ్ చేసుకుంటాం ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కణాలు టెస్టిస్లో ఉన్నాయి కానీ బయట మాత్రం జీరో అని మీకు చెప్తున్నారు అంటే దారిలో ఎక్కడైనా బ్లాక్ ఉందా అని చూస్తాం బ్లాక్ ఉండే అవకాశం కూడా ఉందండి పుట్టుకొత్త కొంతమంది బ్లాక్స్ ఉంటాయి ఆ బ్లాక్స్ వాళ్ళకి తెలియదు బయట చూస్తున్నటువంటి డాక్టర్ కూడా తెలియపోవచ్చు కానీ మేము దాన్ని ఎత్తుకుతామండి ఎత్తికి ఈ మొత్తం దారిలో ఎక్కడైనా బ్లాక్ ఉంటే దాన్ని సరి చేసేటువంటి మైక్రోసర్జికల్ టెక్నిక్ ఉంది ఎందుకంటే కింద టెస్టిస్ నుంచి వచ్చే స్పాన్స్ పైకి వెళ్తుంటాయి వెళ్ళినప్పుడు ఒక బ్లాక్ ఉంది ఉందనుకోండి తిరిగి వచ్చేస్తాయి చనిపోతాయి కాబట్టి ఈ బ్లాక్ను తొలగించి మళ్ళీ ఈ రెండింటిని కలిపేసాం అనుకోండి చక్కగా వీరిగాన మీలో కూడా వస్తాయి దాన్ని చేసే టెక్నిక్ పేరే వ్యాసో ఎపిడేటిమల్ ఎనాస్టమోసిస్ టెస్టిస్లో ఉన్నటువంటి ఇది ఈ భాగం ఎపిడిమిస్ అంటాం దీన్ని ఓపెన్ చేసి ఎక్కడైతే నాళం బ్లాక్ ఉందో అది వదిలేసుకుంటాం వదిలేసుకొని పక్కన చల్లిపోతాం ఎప్పుడైనా హైవే తెగిపోయిందనుకోండి పక్కన చల్లిపోతాం అట్లాగే ఈ స్పోన్స్ కూడా ఒక పక్కదారి ఒక బైపాస్ సర్జరీ మనం చేసి చూపిస్తున్నాం దానికి వాడే మైక్రోస్కోప్ ఇది నలభై రెట్లు పెద్దదిగా కనబడుతుంది అద్భుతమైన క్లారిటీ ఉంటుంది కాబట్టి సన్నగా వెంట్రుక మందం ఉండేటువంటి దాంట్లో ఒక రంధ్రాన్ని ఉంచడం దానికి సరిగ్గా కలపగలగడం ఆ తర్వాత ఇక్కడ చూడండి మేము కలుపుతున్నటువంటి ఫోటోగ్రాఫ్ దీనిలో రెండు పొరలు ఉంటాయి లోపల పొర వీర్యాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్లేటువంటి రంధ్రం బయట ఉన్నటువంటి కండరం అనమాట ఈ రెండింటిని కరెక్ట్గా కలిపితే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్లో సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా రిపోర్ట్ తీసుకొని రావాలి ఏ పురుషుడికైనా సరే తను పుట్టినటువంటి భూమి మీద తన బిడ్డలు కావాలని తన పోలికతో ఉండే బిడ్డలు నవ్వాలని తన ఇంట్లో సందడి చేయాలని అనుకుంటారు కాబట్టి దానికి ఎంత కష్టమైన సరే తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మొత్తం చివరి టెస్ట్ దాకా చేయించుకోవాలి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా సరే ఎస్ మీ స్పోమ్ ద్వారా మీ బిడ్డలు కలిగించే అవకాశం తప్పకుండా ఉంటుందని గుర్తు గుర్తుంచుకోండి ఓకే డాక్టర్ గారు ఈరోజు స్పైనా వైఫై గురించి డౌన్స్ గురించి మీకు థ్యాంక్ యూ సార్ వెల్కమ్ చూశారు కదండి ఇది ఈనాటి డాక్టర్స్ లైవ్ కార్యక్రమం రేపు మళ్ళీ ఇదే సమయం కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే